అప్పు ఎవరు కట్టాలి? మీరే కదా అప్పు కట్టేది, మీరే ఆయన కడతాడా? రేపు 13 ఇంటికి పోతాడు, తర్వాత ఎవరు కడతారు? మీరే కదా. అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దూరదృష్టి లేని వ్యక్తి, అహంకారి, ప్రజా జీవితాలతో ఆడుకుని ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చినప్పుడు దీనికి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ పట్టుదలగా పనిచేస్తా, రాత్రింబగుళ్ళు పనిచేస్తా. నాకు అనుభవం ఉంది, నాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సిబిఎన్ అంటే అభివృద్ధి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన చరిత్ర ఉంది అవునా కాదా? అందుకే నేను కంకణం కట్టుకొని పనిచేస్తా. ఇప్పుడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ 1గా చేయడం నా జీవిత ఆశయం. చేసి మీ రుణం తీర్చుకుంటా. మీలో ఒక చైతన్యంతో ఇక్కడ అభ్యర్థుని దస్తగిరిని, నాగరాజుని గెలిపించండి మంచి మెజారిటీతో. బాధుడు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, పన్నుల బెడద ఉండదు. ఇది నా హామీ. మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీ ఊర్లోనే కరెంటు వాడుకుని, మీ కరెంటు మిగిలితే ప్రభుత్వానికి ఇచ్చే విధానం తీసుకొస్తానని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇక్కడే సోలార్ పార్క్ పెట్టాను కర్నూలులో. నేను దేశ ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ సోలార్ పార్క్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రివర్సబుల్ పంపులు పెట్టి, ఏదైతే బాగా ఎండున్నప్పుడే కరెంట్ వస్తుంది సోలార్ వల్ల, మిగిలినప్పుడు రాదంటే దానికి ఒక విధానం తీసుకొచ్చి, అంటే ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఐడిల్ పవర్ కూడా పెట్టి రెండు కూడా కలిపి ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకెళ్ళాం. ఆలోచనలుంటే ప్రపంచంలో చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తారు, అవన్నీ ఆచరిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. అదే చేస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వార్థం ఎంత పెరుగుతుందంటే, తమిళంలో మీరందరూ ఉన్నారు, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200 రూపాయలు అవునా కాదా? అది తాగితే కిక్కు వస్తుందా? కాదు. ఇంకో క్వార్టర్ వేయాలా? రెండో క్వార్టర్ వస్తే ఏమవుతుంది? కడుపులో మంట వస్తుంది అవునా కాదా? అంటే మీ యొక్క లివర్ చెడిపోతా ఉంది. ఈ నాసిరకంతో దెబ్బతింటున్నారు. పక్కన తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమ్ముళ్ళు? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమ్ముళ్ళు? అంటే జే బ్రాండ్లు, సైకో బ్రాండ్. అంటే ప్రజలంటే లెక్కలేనితనం. ఎవరి కోసరం? మనం అందరం ఆయన బానిస్తాం. అంటే నీ ప్రాణానికి విలువ తెలియని వాడు, పేదల ప్రాణానికి విలువ తెలియని వాడు. మీరు చూడండి ఎంత కర్కోసుకుడు అంటే, నేను అడుగుతున్న ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. వివేకం సినిమా చూసారా తమ్ముళ్ళు? వివేకం సినిమా చూసారా? చూసామంటే చేతులు పైకి ఎత్తండి. చాలా మంది చూశారు. అంత ఘాతుకంగా ఎవరన్నా చంపుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి మీకు కావాలని అడుగుతున్నా. అంటే గొడ్డలు ఎత్తుకొని ఊరూరు వస్తాడు రేపటి నుంచి. గొడ్డలే పోటు కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, మీకు మీ భవిష్యత్తు కావాలన్నా, గొడ్డలే వేటు కావాలన్నా మీకు తమ్ముళ్ళు? ఒక వర్గం కాదు. పిల్లలు మీకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయా ఉద్యోగాలు? డిఎస్సి పెట్టాడా?
జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఒక్క పరిశ్రమ వచ్చిందా? వస్తుందా? గంజాయి వచ్చింది, అవునా కాదా? ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది, డ్రగ్లు వచ్చాయి, అవునా కాదా? ఇప్పుడు మన పిల్లలకు మనం కాపలా ఉండాలి. ఉండకపోతే ఎవడో వస్తాడు, ఒక గంజాయి నేర్పిస్తాడు, తర్వాత ఇంట్లో దొంగతనం చేస్తాడు, మీరు కంట్రోల్ చేస్తే బయట పోయి దొంగతనాలు చేస్తారు, తర్వాత జైలు పోతారంటే మన పిల్లలు కడాన జైలు పాలు చేసుకుని గంజాయితో నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తా ఉందంటే ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు.